Hi everybody, welcome to a chit chat with the Chila Sow team. We have the whole team here. Prashant Vihari, the music director of the film. Rohani Sharma, my heroine. My hero akkada Sushant Kuchuntunnaru. And our producer, Chay Akhineni. Producer ga. So, ee roju andar kalisi okasari meeku cinema gurinchi cheptam anukunnam. Ee type cinema meeru em expect cheyochu. మీకు ఎందుకు సినిమా నచ్చుద్ది అని మేము నమ్ముతున్నాం అనేది డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అదంతా చేసే ముందు ఒక ఆడియన్స్ లాగా ప్రాసెస్ అంటే ప్రాసెస్ జరుగుతుంటే ఆయన లేరు, తర్వాత సినిమా చూసి జాయిన్ అయ్యారు మా సినిమాలో. సో లాస్ట్ ఆయనే చూశారు కాబట్టి, చే వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ నేను లాస్టే కాదు, ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ గా ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. అంటే సుశాంత్ అందరికి కథ చెప్పే ముందు ఫస్ట్ నాకు యునో నాకు చెప్పావు, సామ్ చెప్పింది యునో రాహుల్ వాంట్స్ టు కమ్ నరేట్ స్క్రిప్ట్ యునో ఊరికే ఫర్ ఎన్ ఒపీనియన్. సో ఐ స్టిల్ రిమెంబర్ బ్యాక్ దెన్ స్క్రిప్ట్ చెప్పాక నాకు ఒక చిన్న డౌట్ ఉండింది, అంటే ఒక రోజులోనే వీళ్ళు కలిసి లవ్లో యునో దే ఫాల్ ఇన్ లవ్ అండ్ పెళ్లి చేసుకుంటారా? యునో ఐ కుంట్ బిలీవ్ ఇట్, యునో ఇట్ సౌండెడ్ I couldn't picture it in my head, you know. So appudu kada vinaka eppudu aa question mark always undedi, how is he going to shoot this, how is he going to convince the audience through this process. Kani cinema chusaka nu vachi cinema chusaka nenu I was blown away, honestly. Thank you, bro. Thank you so much. It was beautiful and that's what I fell in love with, you know. Love stories, chaala love stories chustam, but a couple పెళ్లి చూపులు, ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ 24 hours, ఐ థాట్ దట్ యు నో ద వే యు పిక్చర్ దట్ వాజ్ వెరీ నైస్ అండ్ ఇట్ వాజ్ వెరీ రియల్ మోర్ దెన్ ఎనీథింగ్. సో అబ్సల్యూట్లీ లవ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్, జశ్వంత్, ఎవ్రీ వన్ హూ అగ్రీడ్ టు లెట్ అన్నపూర్ణ కమ్ ఆన్ బోర్డ్. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ అండ్ ఐ హావ్ బిన్ ఎంజాయింగ్ ఇట్ అండ్ వి ఆర్ ఆల్సో హ్యాపీ, వి ఆర్ ఆల్సో హ్యాపీ. సినోని హస్ బిన్ అ బిగ్ బ్యాక్ బోన్ ఫర్ us ఫ్రమ్ డే 1 అండ్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఫర్ అన్నపూర్ణ టు కమ్ అండ్ గెట్ ఆన్ బోర్డ్ అండ్ యు నో ఐ వాస్ టెల్లింగ్ సుశాంత్ ఫస్ట్ టైం డీటెయిల్స్ మిక్సింగ్ లో ఏఎన్ఆర్ గారు షార్ట్ పడ్డాక వి ఆల్ వాచ్ ఇట్ టుగెదర్, అసలు గూస్ బంప్స్. అరే మనం స్మాల్ అండ్ వీ స్టార్టెడ్ అ స్మాల్ ఫిల్మ్, సినిమా తీసాం, సడన్ గా చూస్తే ఏఎన్ఆర్ గారు స్క్రీన్ మీద ఉన్నారు అండ్ ఎక్కడో సినిమా చూసావు. సో నీకు తెలుసు మన సినిమాకి ఆ షార్ట్ పడడం చాలా కరెక్ట్ స్టార్టింగ్ అనిపించింది. ఇట్ ఇట్స్ సచ్ ఎ వార్మ్ పాజిటివ్ వైబ్ దట్ షార్ట్, రైట్ రైట్. అక్కడ నుంచి మన సినిమా స్టార్ట్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ అనిపించింది. సో ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ యూ గైస్, అంటే టు యు నో ఐ యామ్ రియల్లీ హ్యాపీ దట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యు నో. ఐ షుడ్ థ్యాంక్ బోత్ చైతన్య అండ్ సినిమా మ్యాన్ జశ్వంత్, బోత్ పార్టీస్ ఫర్ యు నో, బికాజ్ యు నో లాట్ ఆఫ్ థింగ్స్ అలా అది ఈ సినిమాకి కలిసి వచ్చినాయి అని మై ఫీలింగ్. సమ్హౌ సంథింగ్ అబౌట్ దిస్ మూవీ దట్ యు నో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్, రైట్. అండ్ నేను కథ విన్నప్పుడు యాక్చువల్లీ నేను చైతన్యకి చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ సేమ్ థింగ్, హీ హర్డ్ ద స్టోరీ ఇఫ్ యూ థింగ్స్ హీ హ్యాడ్ అని. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యు నో దట్ చేంజ్ ఓవర్ ఆన్ స్క్రీన్. సో అండ్ మెయిన్ థింగ్ సుశాంత్ని ఇలాంటి రోల్లో చూడటం నాకైతే చాలా హ్యాపీ ఉంది. You know, from all the films he's done to change over to this, you know, it's really amazing. It's like naakaithe oka kotta Sushant, you know, it's like his launch, you know, a completely new actor, you know. That's what I feel the audience is going to see with this film. Are man actually test screening chesaka aa audience kuda baitiki vachade chepparu chaala kotta Sushant, kotta Sushant annaru. Nenu eppudu Sushant cinema chudaledu kabatti naaku teliyadu, naakaithe ide naaku telisina Sushant. So I'm like, oh, okay, kotta Sushant, fine. Asalu em chesavu, full on punch dialogues and మాస్ ఫైట్స్. కాదు ఎప్పుడు తను నాకు కమర్షియల్ మూవీసే ఇష్టం, కమర్షియల్ మూవీసే చేయాలని చెప్తూ ఉంటాడు, కానీ ఈ సినిమా చూసాక ఐ ఫీల్ యు నో హీ లుక్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, సో యా ఐ ఫీల్ యూ షుడ్ కీప్ గోయింగ్ అట్ దిస్ మూవీ. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ నాకు అందరికీ నచ్చాలి, లేకపోతే యు నో పీపుల్ ఇన్ మై లైఫ్, డిస్ట్రిబ్యూటర్స్కి నచ్చాలి, బయర్స్కి నచ్చాలి, ఇట్లా యు నో యు ఐ నీడ్ టు హ్యావ్ దిస్ ఇన్ ద ఫిల్మ్ అని సమ్హౌ ఐ వాజ్ ఇన్ దట్. Right. So, in my last film, it didn't do well, then I thought there is no safety net. Right. Ila andaru ini formula an anukune chesina, it can go wrong. Correct. Ante kada. So then I thought, okay, intaku mundu I used to like I like the, you know, Tare Zameen Par Peeku, itlanti cinemalu anni ishtam. But somewhere I thought, ee chootaniki baagunnai, manam cheyagoddemo. Ani somewhere I had that. But this film I thought, and even Chinmama, he had mentioned to me once saying that, no, if you don't depend too much on anyone else, be yourself, think individually, right. And then you might have better growth. And so
That's when you told me the story. Yeah, you told me two stories. The first one, it was narration was very good again, but I wanted to do something lighthearted after this. So when you told me the story, the 2-hour narration that you gave, and that's two what. 2.5 hours, man. 2.5 hours. Both of first actually, rendu scripts anukunna. Ee rendittlo Sushant fit avutadu, Sushant correct untundi. And somewhere for me, when Sam and you were getting engaged. That is the day we met after a long time, I think. Right, after about four, five months, we met for the first time that day. So, Aros Kalsin, we talked about it, bro, next cinema finalized, I have a script selected. He said, kaadu bro, I don't want to do this cinema. Now, I want to do a cinema, I want to do a track, a real relatable cinema. I want to do a script first. In my mind, I want to do first. So, I didn't tell him anything that day. I went back home, called him after 2-3 days, and I told him, listen, can we meet? So, hotel lo, he finished his gymming and all that, and we met at the hotel, and I said, so, I want to give you a narration. And he had this puzzled look on his face. Naaku narration enduku ante veedu chestunna cinema narration naaku ichi opinion teeskuntada lekapothe emaina double hero story pitch chestunnada ardham kaaledu Sushant. So, 5 minutes nen maatladanu. I assumed that he would have understood. 5 minutes maatladanu sir, no bro, I'm just trying to understand. Asal ఏంటి అంటే నువ్వు ఎందుకు నరేషన్ ఇస్తావు అంటే కాదు బ్రో నాకు డైరెక్షన్ చేయాలి ఓ నీకు డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉందా సో అప్పుడు వేరే స్క్రిప్ట్ చెప్పాను సుశాంత్ కి ఫస్ట్ మొత్తం విని 2.5 hours నరేషన్ ఇచ్చా మధ్యలోనే ఆపేయచ్చు కదా చాలా ఫీల్ అయ్యి చెప్తుంది నాకు అనిపిస్తుంది బట్ నరేషన్ ఇస్ క్లియర్ బట్ ఐ ఆల్సో వాంట్ టు జడ్జ్ యువర్ నరేటివ్ స్కిల్స్ దట్ వాస్ స్లైట్లీ నాట్ డార్కర్ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ ఆల్ టుగెదర్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సో హి హర్డ్ ద హోల్ థింగ్ సే బ్రో ఐ రియల్లీ లైక్ దిస్ బట్ యు టోల్డ్ మీ యు హావ్ అనదర్ లవ్ స్టోరీ డోంట్ టెల్ మీ దట్ I said, okay man, listen, I'm out of energy, out of gas. Inko 2-3 days lo cheptanu anna. And it's interesting when you say that naaku ekkado idi cheyal anipinchindani cheppavu kada. The first time I pitched the script to someone was appude okay, maybe we are ready for direction, ok cinema try cheyadam anukunnappudu this was around 4.5 years back. It's the first time I went and pitched the script to a hero. Okay. And at that point that hero told me that bro enak chaala nachindi chaala baagundidi kaani nen cheyal anukunna nen cheyalenu nenu idi koncha chaala a center cinema laaga anipistundi naaku nen ippudu ee type cinema chesthe distributors nannu rep tedtaru so I am kind of stuck in that routine where I have to do certain kinds of films and you're saying the same thing though that you wanted to break out of it and appudu aa hero naaku cheppinappudu chaala sensible anipinchindi I completely agree with what he said because new age films hadn't started coming out so there wasn't an example for me to say kaadu bro ee cinema chudu baane aadindi kada so nenu oorkunna and inko hero ki evarkaina pitch cheddam anukunnappudu I liked the script that I got as an actor so aa cinema sign chesa ventane inko rendu cinema sign chesa ok 2.5 years ki busy ayipaya so appudu malli pitch cheddam anukunnappudu aa lopala ilanti cinema chaala vachayi okay like I keep saying I think Swami Rara was perhaps the first new age film to come out and do well at the box office and then you had your bunch of other films that came out so naaku aa madhya ikkada confidence vachindi are ippudu elli malli oka hero ki script chepte ippudu nammutademo ఎక్కడో ఈ సినిమా ఏమో బాక్స్ ఆఫీస్ లో కూడా బాగానే చేస్తానని ఒక ప్రొడ్యూసర్ కూడా నమ్మకం ఉంటదేమో అని చిన్న నమ్మకం వచ్చింది సో ఆ 2 hours అది చెప్పినప్పుడు ఇంకోటి చెప్పా అంటే అదే నేను ఈ స్క్రిప్ట్ చెప్తే ఆ తర్వాత ముందు ఇది దీని గురించి చెప్పు అంటే లేదంటే అది 5 minutes చెప్పాడు సెకండ్ది కానీ నిజంగా ఎందుకు ఒప్పుకున్నారు తెలుసా ఎందుకు ఈ సినిమా సుశాంత్ రియల్ లైఫ్ లో కూడా డోంట్ మ్యారీ బీ హ్యాపీ తన క్యారెక్టర్ అది సో నాకు తెలిసి అర్జున్ సినిమాలో శీలాసలో క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అయ్యాడు ఐ థింక్ బయట ఇంట్లో కూడా పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని ఇదే టాపిక్ లేదు ఫస్ట్ యునో మొత్తం సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటా యాజ్ ఇట్ ఇస్ నీ డైలాగ్ క్యారెక్టర్ అర్జున్ ఏదైతే డైలాగ్ చెప్తున్నాడో సినిమాలో Sushant has told me those dialogues many times before this film. Let's ask Ruhani. First question. I'm not thinking about marriage. Like I'm too young, yaar. How can you ask me such questions? Okay, I'm just 20. What was talking about Anjali? Anjali, she didn't want to marry, right? She doesn't want to marry. Yes, but she can change her mind, right? No. Are you asking me or Anjali? First, clarify that. And why are you asking? And why? Yeah, exactly. Has he been troubling you? No, not really. Jane, there we take care of you. Yeah, I'll tell you. Prashant, you? I think already that kind of heat is already started at home, so I'm already 26, 27 now. Okay.
సో బట్ ఐఎమ్ హ్యాపీ సో ఫార్ సో ఐ వాంట్ టు కంటిన్యూ దట్ ఏముంది మెల్లగా మెల్లగా పాట పాడి అసలు అమ్మాయి లైన్ పడేస్తే హ్యాపీగా లైన్ లో నిల్చుంటారు నిన్ను అడుగుతారు ఒక పాట పాడు అని పెళ్లి చూపులో నిన్ను అడుగుతారు హి ప్లేస్ గిటార్ రియల్లీ వెల్ యా ఓకే మెల్లగా మెల్లగా కూడా ఫస్ట్ టైం ద డిస్కషన్ వాస్ దట్ హావ్ అ ఆల్మోస్ట్ అకూస్టిక్ కైండ్ ఆఫ్ సాంగ్ అన్‌ప్లగ్ కైండ్ ఆఫ్ సాంగ్ అండ్ so the first time he picked it up and like almost Eric Clapton laga he started playing no about guitar. That song I love that song ante the visual and you know that the treatment it's very acoustic not too many instruments you know very real it, like you just picked up the guitar and started playing how did that song happen so like you said it was a very abstract emotion ammai ki lyrics vente ardham avundi adi love kaadu she doesn't know what it is but she feels a change in herself ఫర్ ద ఫస్ట్ టైం తనకు ఒక సాఫ్ట్ సైడ్ ఉంది అనే రియలైజేషన్ అమ్మాయికి వస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో అమ్మాయికి అర్థం కాల ఇదేంటి అండ్ ఎక్కడో అమ్మాయికి భయం వేస్తుంది దీనివల్ల రేపు ఏమవుతుంది వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అని సో ఐ టోల్డ్ హిమ్ ఐ సెడ్ బికాస్ ది ఎమోషన్ ఇస్ సో అబ్స్ట్రాక్ట్ అండ్ సో స్వీట్ అండ్ సాఫ్ట్ లెట్స్ నాట్ హ్యావ్ టూ మెనీ సౌండ్స్ జారింగ్ ద సాంగ్ కొంచెం అన్ప్లగ్ లాగా వెళ్తే బాగుంటుందేమో అని ఈ సెడ్ బ్రో ఐ లవ్ సాంగ్స్ లేదా So, I mean, my intention was also to, like, you know, put it as simple as possible and also the lyrics have to play a very crucial part in that situation. And also, we also asked the same lyricist who wrote my previous album, like, his name is Sri Sai Kiran. Okay. So, he's the one who wrote lyrics for this song. So, oh, you should hear that song, bro. Okay. Okay, sorry, sorry. Yeah, so we were just jamming and I just randomly picked my guitar and played some motif to him. So instantly liked and okay, let's develop over it. Okay. Then that's how the song happened. And whatever composed that particular day, we kind of went and record. Nice. There was no such another process like, you know, let's wait for some time, let it incubate in us for a while and add some more stuff. Nice. It was very organic that day and we just wanted it to be that way. So that's it. And so after Chinmayiji, like her voice is added, it just so it all altogether took a new shape and probably a better composition. When they came to shoot, before anything, manu vaadu koncham nervous ga unnadu anukuntunna endukante eppudu ila english lo maatladdu manu pakka telangana abbayi సో అన్నీ షూట్కి వచ్చి ఇదే ఆఫ్టర్ ద థాట్ ఆఫ్ ద సాంగ్ క్యారవన్లో గిటార్ తీసుకుని అక్కడే ప్లేయర్ ఇట్ అండ్ ఈ వాజ్ థంపింగ్ ఆన్ ద గిటార్ ఇలా ఎక్స్ట్రాగా సో లైక్ నా కెరీర్లో కూడా ఎప్పుడు అన్ప్లగ్డ్ సాంగ్ చేయలేదు ప్లీజ్ దిస్ సాంగ్ ఇస్ వెరీ నైస్ ప్లీజ్ డూ సంథింగ్ దిస్ అని చెప్పి దాని ఆబ్వియస్లీ చిన్మయ్ ఇస్ మ్యాజిక్ సో మెనీ మెసేజెస్ ఆన్ ట్విట్టర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈ సాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పి సో విజువల్ చూసాక కూడా ఐ వాస్ షాక్డ్ యు నో మా usually we expect oka you know ekado foreign country or someone duet kind of a visual you know kani it was so real you know he was just carrying her and the whole song was on both their clothes and their expression worked so well nenante he made me carry her at least 50 times I was like Ruhani is like sorry I know you are irritated right now but end of the night I put 2 or 3 ayindi 50 టైమ్స్ అసలు నన్ను చోట్ల అది మానిటర్ చూసి ఓకే బ్రో గో బ్యాక్ అండ్ క్యారియర్ అగైన్ సమ్వేర్ బికాస్ ఆఫ్ ద స్పేస్ దేర్ అండ్ ఎమోషనలీ ఇఫ్ యు నోటిస్ ఇన్ ద సాంగ్ సుశాంత్ కి అప్పుడు ఆ టైంలో హీఈస్ నాట్ బీయింగ్ రొమాంటిక్ హీస్ జస్ట్ బీయింగ్ హిమ్సెల్ఫ్ హీస్ బీయింగ్ వెరీ రియల్ విత్ హర్ అండ్ దాట్స్ వాట్ షీ లైక్స్ అబౌట్ హిమ్ సో అది ఎక్కడో ఆ రొమాన్స్ కనపడకూడదు అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న సాఫ్ట్ వైబ్ రావాలి సాంగ్లో అని చెప్పి వీ వర్ జస్ట్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ ఆఫ్టర్ పాయింట్ సుశాంత్ వాజ్ లైక్ బిఫోర్ ద డే ఇట్ బి లైక్ దిస్ నో ఆఫ్టర్ ఐ యాక్షన్ అనగానే నో ఆఫ్టర్ ఐ క్యారియర్ ఆల్సో దే డిస్కసింగ్ ఇలా చేయండి అలా చేయండి నేను మీరు రెడీ అన్నప్పుడు చెప్పండి అప్పుడు దాకా నేను ఏ దట్ హ్యాపెన్ నాట్ బికాజ్ ఆఫ్ మీ కెమెరామెన్ గారు ఏదో అడిగారు నేను కాదు హౌ వాస్ యువర్ హోల్ ఎక్స్పీరియన్స్ లైక్ వెన్ యు ఆడిషన్ నో లైక్ వెన్ యు కేమ్ అండ్ ఆడిషన్ విత్ దిస్ గైస్ డిడ్ దే రాగ్ యు డిడ్ దే మేక్ యు డు నో ఐ థింక్ యు షుడ్ ఆస్క్ రాహుల్ విల్ ఎక్స్ప్లెయిన్ యు బెటర్ ద వే హి ఎక్స్ప్లెయిన్స్ ద హోల్ సీన్ ఇట్స్ సో ఫన్నీ ఓ ఆ సీన్ ఎప్పుడైనా రాసుకోవాలి ఏదో ఒక సినిమాలో ఏంటి ఆడిషన్ లో యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ ఇక్కడ స్టార్ట్ కాలేదు నాకు తెలిసే ముందే దేర్ ఇస్ ఎ ప్రిలియుడ్ టు ఇట్ ఏమైందంటే మేము యాక్చువల్లీ తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం ఆ ప్రాంప్టింగ్ తీసుకుంటే ఒక రిధమ్ ఉంటుంది ఆ రిధమ్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం సమ్ దట్ ఆర్టిఫిషియాలిటీ క్రీప్స్ ఇన్
So Telugu Ammayi kavalanukunna, kani we wanted a newcomer. You've seen the film, you know. Yeah, yeah. She walks into the film, yeah, as a stranger. Yeah. So kotta ammayi untane baaguntundi anukunna. Audition chestunnappudu we met a lot of Hyderabad girls, mm, who were all brought up in nice cocooned upper middle class families, mm, who looked 22 23 mm, because part meek telusu, mm, she's a 23 year old girl kani ammayiki ekkado emotional mental maturity almost oka 45 year old anta maturity untundi. So the girls we auditioned looked 22, but they didn't have the life experiences to have that kind of maturity. Mm. So ekkado oka immature person ki maturity portray cheyadam chaala kashtam. The other way around is easy. So then we said are shoot ki 3 months e unnai Bombay girls vibe chuddam 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 unnaru andaru. Appudu Sushant and Jashwant ma producer ekkado ammai photos Instagram lo chusaranta. Chusi rakaragalaga photos untai, like she's got this very rock chick look, some photos she's a pakka model look, some photos and some photos are very real. So these guys said Rahul ee photos chuste asalu oppukodu, ee real photos maatra teesi print out ichi Rahul ki assistant editor ku pampiddam ani cheppi assistant editor naaku ok roju teesukochi anta very real looking photos icharu, selfies and things. Yeah, with the dupatta and all. Yeah. And ఎక్కడో నాకు అమ్మాయి షీ లుక్ వెరీ యంగ్ అండ్ ఎయిట్ ఇన్ హర్ ఐస్ దెర్ వాజ్ అ మెచ్యూరిటీ, దెర్ వాజ్ అ మెలాంకలీ, దెర్ వాజ్ అ మెచ్యూరిటీ ఇన్ హర్ ఐస్ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో ఐ సెడ్ అమ్మాయిని పిలిచి ఒక ఆడిషన్ ఇద్దామన్నా, బాంబే నుంచి వచ్చింది ఫస్ట్ డే, నేను ఆఫీస్లో కూర్చుంటాను, అమ్మాయి లోపలికి వచ్చింది. Came like full on rock chick mode. That's why I wanted him to explain everything. Like torn jeans and tank tops and these huge black earrings, and this one weird color of mascara. And I was like, are ye photo chupincharu asalu ye amma idi evaru ichcharu nen ventane fix ayipoya asalu amma chance ledu. She won't fit that character, she had a personality, adi vere character ga baaguntundi kani ee character ki aithe set kaadu anukunna. కానీ పాప బాంబే నుంచి వచ్చింది కదా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టి 30 minutes క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. వాట్ ఐ లైక్డ్ అబౌట్ హర్ వాస్ యాజ్ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద క్యారెక్టర్ టు హర్, ఎక్కడో బాడీ లాంగ్వేజ్ లో చిన్న చేంజ్ కనబడింది. ఓకే, సరే. సడన్లీ జస్ట్ ది వే షీ సాట్, జస్ట్ ది వే షీ వాస్ పర్సీవింగ్ ఎవ్రీథింగ్ వాస్ సడన్లీ వెరీ డిఫరెంట్. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఈ అమ్మాయికి ఇంకో సైడ్ ఉంది. ఓకే, నైస్. అండ్ అంత చెప్పాక అమ్మాయి చెప్పింది, నేను పుట్టింది బాంబే మోడల్ గా కాదు, నేను సోలాన్ అనే చిన్న ఊర్లో చాలా నార్మల్ ఫ్యామిలీలో పుట్టాను, నాకు ఈ అంజలి ఎవరో తెలుసు, బాగానే తెలుసు నాకు, నేను ఆడిషన్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఓకే. సో అండ్ షీ నాక్ ద ఆడిషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ చేసి నాక్ ది ఆడిషన్ ఆఫ్ ద పార్క్. సో నీ ఇన్స్టాగ్రామ్ టైం పాస్ వర్కౌట్ అయింది ఈ విషయం? ఓ సుశాంత్ ఇన్స్టాగ్రామ్ చాలా స్టోరీస్ తెలుసు. నో, కిషోర్ హస్ ఆల్రెడీ టేకెన్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ. అవునా భయ్య? మీరు నెక్స్ట్ సినిమాలో నేను ఉండాలి, హీరోయిన్ నేహ శర్మ నేను అయి ఉండాలి. రువాణి, వాట్ ఇస్ హ్యాపెనింగ్? దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఐ యామ్ ఆల్సో శర్మ, కన్సిడర్ మీ. హీ కన్సిడర్డ్ యు ఆల్రెడీ, ఐ థింక్ దట్స్ వై హీ సెంట్ యు ఫోటోస్. సరే, నేహ శర్మ కాకపోతే కనీసం రువాణి శర్మ పెట్టుకో. Sharma factor. How did you like her performance in the film after you watched it? No. Because Prashant had also heard the narration, right, much before the film, right, and he was involved in the process even before Ruhani was cast. So nen cheppin Anjali ki, Ruhani portray chesina Anjali ki neeku emaina teda anipinchinda, nachinda? No, definitely. And half the scenes I didn't have to score much because the performance are already done. Telangana and accent ekkada? Des సడన్ గా అంటే ఇప్పుడు ఆలోచించి తెలుగు మాట్లాడాలి అంటే హాఫ్ ద ఫిల్మ్ అంటే స్కోర్ ఇప్పుడు చేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. బికాస్ పర్ఫార్మెన్సెస్ వైజ్ వాళ్ళు ఆల్రెడీ ఆ ఇమోషన్ కన్వే చేశారు. అండ్ ఆల్సో రాహుల్ ఈజ్ ఆల్సో ఎట్లా అంటే ఒక సీన్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని కొంచెం అక్కడ పెడదాం, ఎంటీగా ఉంది అన్నట్టుగా వీడింట్ యూజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, విల్ బీ సటిల్ అండ్ ఆల్సో చాలా మినిమలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ మోర్ ఇంపాక్ట్ఫుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. అండ్ బోత్ సుశాంత్ గారు అండ్ ఆల్సో రుహాని గారు, లైక్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఉన్నంతసేపు ఐ డింట్ ఇంటెన్షియలీ అంటే డిస్టర్బ్ చేయొద్దు ఆ సీన్ని, ఎంట్రీస్ ఎగ్జిట్స్ వరకే విల్ హోల్డ్ దట్ ఇమోషన్. బట్ వాళ్ళు ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్న దాంట్లో మళ్ళీ ఇంకా స్పైస్అప్ చేసే నెసెసిటీ లేదనుకొని మినిమల్ కమ్స్ టు పోస్ట్ అండ్ పీపుల్ గైడింగ్ అస్ అండ్ హెల్పింగ్ అస్. What the time that Nag sir spent with us and the guidance that he gave us, I think those inputs have really helped the film. Right. They've made the film. No, because he genuinely connected with it. Ante cinema chusaka aina tappakunda manam ee cinema teeskoni we should be a part of it, you know. Sweet. It was an honest thing. Right. Urke business cheddam an kaadu, he genuinely liked the idea. Right. And as a director, you shot this film in 38 days. 32 work of first time director ki, it's unheard of. Thank you, bro. So I should really, that's really something to appreciate. Thank you so much. I think it also had a lot to do with the team that we had as well. Right.
the producers supported us through and through. Pre-production was done very, very meticulously. All patient ka set kill pona, set kill pona cheppukunda. Bharat gar gani, Jashwant gani, they said, no, no, take your time. Be clear about what you want before you go to set. No hurry. And I wanted to do that. Set kill le mundu. Ante ekado set lo correct take ochche daaka time teesukochu gaani deeniki time waste cheyagoddu anukunna. And the direction department, we had a very experienced co-director. Nice. And the cameraman, I know Sukumar sir, darling. Yeah, Sukumar sir is a darling. Yeah. I mean both of them are in love with him even more than me. That's true. It's a big change. He said no makeup. First time he saw me, the opening said don't wear makeup. He's very efficient. Asal time waste cheyaru. And మేము అనుకున్నదే ఒరిజినలీ ఈవెన్ బిఫోర్ వీ గాట్ అమౌంట్ బోర్డ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ అ వెరీ సాఫ్ట్ లిట్ లుక్ ఫర్ ద ఫిల్మ్ బికాస్ సమ్వేర్ ఇట్ సూట్స్ దిస్ స్టోరీ నాట్ ఆల్ ఫిల్మ్స్ సూట్ దట్ కైండ్ ఆఫ్ అ లైటింగ్ బట్ ఇట్ సూట్స్ దిస్ స్టోరీ బికాస్ వెరీ రియల్ అండ్ హీస్ వెరీ గుడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ట్రూ ట్రూ సో బికాస్ దే వర్ వెరీ లెస్ లైట్స్ బీయింగ్ యూస్డ్ హీ వాస్ వెరీ ఎఫిషియెంట్ ఇట్లా అంటే కొన్నిసార్లు నెక్స్ట్ షాట్ మేము డిస్కస్ చేస్తుంటే ఆల్రెడీ షాట్ రెడీ అంటారు సార్ కొంచెం ఆగండి సార్ సో but of course and he forced me to wear shorts no forced me to no other actually ela opkunnam uppgola baita holidays parties na inti gochinaapude asli okka sari nenu shorts lo asli gym kaina shorts gola gola only gym kaisukuntava shorts gym tracks ade kada so I said no ani cheppi ante okka round scene lante okay nenu naalugu cinemalu eppudu esukoledu how did you convince him okay so it's real it's amazing no nen esukonu anante fine ga odalatledu to him he shot it down he said bro no chance I won't be able to perform na family lo andaru oka common insecurity all the men have to not expose their calves he has solid legs and solid thin calves so he got it from the other side anamata like so Sumantana my dad Sushant andaru షార్ట్స్ అయితే నో సో ఫైనల్లీ ఐ వోర్ ద షార్ట్స్ సరే ట్రై చేస్తాను ఒకసారి అని చెప్పి అలా నడిచాను ఆఫీస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగాను చెప్పండి ఓకేనా అంటే మీరు అనుకున్నంత సన్నగా లేదండి ఈ సెట్టింగ్ సుకుమార్ గారే చేశారు ఆయన వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పేశారు మీరు షార్ట్ చేసుకొని హీరో వస్తారు మిమ్మల్ని అందరిని అడుగుతారు సార్ చాలా బాగుంది సార్ సుకుమార్ గారు సెట్టింగ్ చేశారు మొత్తం సెట్టింగ్ చేసి పెట్టేశారు అంత జరిగింది రితిక్ రోషన్ లాగా ఉంది సార్ లెగ్స్ తర్వాత అలవాటు అయిపోయి యాక్చువల్లీ నో ఐ మస్ట్ గివ్ క్రెడిట్ టు సీ సమ్వేర్ సార్ గేమ్ మీ ది ఐడియా హి సెడ్ ఇమాజిన్ దిస్ క్యారెక్టర్ వేరింగ్ షార్ట్స్ ఇట్ బి సో నైస్ ఇట్ బి సో రియల్ అన్నారు సరే ఐ లవ్డ్ ఇట్ స్ట్రైట్ అవే సరే సో ఐ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ హి షాట్ ఇట్ హి సెడ్ బ్రో ఇంపాసిబుల్ ఐ వోంట్ బి ఏబుల్ టు పర్ఫామ్ ద కాన్షియస్ ఇది నీ ఐడియా కాదు నువ్వు మార్చేసావు నువ్వు నాకు ఇది చెప్పలేదు కథ చెప్పినప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు సో అప్పుడు నేను వెళ్ళి సార్ ఒప్పుకోవట్లేదు హీరో అసలు వద్దంటున్నానంటే ఆయన ఒప్పుకోవట్లేదు అసలు ఏంటి సార్ ఎంత బాగుంటుంది ఈ క్యారెక్టర్ కి అసలు నేను కన్విన్స్ చేస్తాను అదేం చెప్పి ఆయన తమిళ్లో మాట్లాడతారు సుశాంత్ తెలుగులో చెప్తాడు మధ్యలో నేను సబ్ టైటిలింగ్ ఇస్తా ఇద్దరికి అయ్యో దట్ వాజ్ అన్ అమేజింగ్ జశ్వంత్ చెప్పు ఏంటి ముందు లేదు కదా అంటే మీరు మాట్లాడుకోండి వెళ్ళిపోయాడు లైక్ ఫైనలీ ఓకే ద స్టోరీ అన్ని కొత్తగా చేద్దాం అనుకున్నాం Let's go out of my comfort zone. It would have bound to them. Nizanga, it seemed very but natural. But the no makeup look really suits him, right? Yeah. Don't you think? Yeah, yeah, absolutely. Especially yeah, the absolutely. Kind of lighting he had absolutely. In the film. Because I remember Sushant told me at least 2-3 times this, that my brother's a photographer. Right, sorry. So one day, him and Sushant were talking about doing a photo shoot or something. Mm. And he said, I really like your look, man. And he kept saying, no, man, for some reason, everybody looks at me and says, are you bite a bound nagada, bite a bound nagada, antaru. And he said, why, how do you look in films? He said, I don't know. People say that I always look better in person. So Sukumar sir, I was discussing this with him. I said, sir, we need to give him a real look. He's a handsome boy. We need to make sure he looks handsome on screen. At the same time, he needs to look real. Okay, hero designed hero la kaakunda real ga undalante ayine chepparu ayinaku asalu makeup e akkarledandi ayinakunna complexion ki he's obsessed with the skin niku telsa avuna amma are no sare interview lo vaddule eh cheppandi stories vaddule cheppakoddu tell us we want to hear this yeah but you know scene lo much for a song also you did with shorts man that's crazy I would have never imagined that yeah I thought you'll convince saying song e kada oka chinna imagination continuity jump they said there same costume undali annaru so before Ruhani came into the picture nu kada vinnappude ఒక వాయిస్ ఇలా ఉండాలి వాయిస్ ఇలా ఉండాలి అని చెప్పి సో నువ్వు ఆల్రెడీ చిన్మయ్య అని మైండ్లో ఉంది
సో చిన్మయ్ వాయిస్ సూట్ అయ్యే అమ్మాయిని సెలెక్ట్ చేసావా లేకపోతే ఎట్లా అంటే అందరూ ఫస్ట్ హీరోయిన్ ఫిక్స్ చేసుకుంటారు నేనైతే ఫస్ట్ హీరోయిన్ వాయిస్ ఫిక్స్ చేసుకుంటాను అఫ్కోర్స్ ఒరిజినలీ తెలుగు అమ్మాయి కావాలనుకున్నాను ఇఫ్ ఇట్ వాజ్ తెలుగు గర్ల్ షీ వుడ్ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ బట్ ది మినిట్ వి న్యూ ఇట్ వాజంట్ గోయింగ్ టు బి తెలుగు గర్ల్ ఐ వాస్ ఓకే నో ప్రాబ్లం లే హాఫ్ యాక్టింగ్ అయితే నాకు చిన్మయ్ చూసుకుంటుంది ఇప్పుడు మంచి అమ్మాయి ఒకటి తీసుకురావాలనుకున్నాం For me, it wasn't that I was looking for someone who would suit her voice because I know that she has some 6-7 voices. So, for example, EMI Chesavelo, Samantha Kitchen voice ki, Andal Rakshasi lo, Lavanya Kitchen voice ki, asal yes sambandha undu. Especially Andal Rakshasi lo ne, ammai character first half lo, second half lo chala different ga undu. Completely different ga untai, voices kuda. So, I knew that EMI teeskochina, Chinmay will make sure her voice suits the girl ani. నాకు ఇది హను చెప్పారు అందల్ రాక్షసి డబ్బింగ్ అయ్యాక బికాస్ నేను నాకు ఫస్ట్ చిన్మయ్ డబ్బింగ్ అన్నాను నేను అనుకున్నా ఏంటి తేడా కొడుతుంది కదా నేను ఏమై చేసా వాయిస్ విన్నాను ఆ వాయిస్ ఎట్లా సరిపోద్ది సింగర్ బికాస్ ఇన్ తమిళనాడు షీస్ నోన్ యాజ్ అ సింగర్ షీస్ ద నంబర్ వన్ సింగర్ ఫర్ అ లాంగ్ షీస్ బిన్ ఫర్ ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నౌ సో డబ్బింగ్ చిన్మయ్ చేస్తుంది అనేది నేను ఏమై చేసావే చూసాక నాకు తెలిసింది అప్పటిదాకా నాకు తెలియదు ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఆల్సో సో హను సైడ్ అరే ఆ అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది ఒక 2-3 సీన్స్ పెడితే చాలు హీరోయిన్ వాయిస్లో పైలట్ నేను ప్లే చేస్తే ఆ హీరోయిన్ వాయిస్ టాంబర్ ఏదైతే ఉందో అది పికప్ చేసుకుంటుంది సో షీ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద హీరోయిన్ అనేది సో సమ్వేర్ దట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏ అమ్మాయిని తీసుకొచ్చినా చిన్మయ్ విల్ మేక్ ష్యూర్ ఇట్ ఫిట్స్ దీంట్లో ఈ స్టోరీలో చాలా మట్టుకి నువ్వు అన్నావు సమ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ అని నువ్వు కొన్నేమో మీ ఫ్రెండ్ అని చెప్తే వచ్చేసావు కొన్నేమో నా లైఫ్లో జరిగినాయి అంటున్నావు సో చిన్మయ్ యువర్ జర్నీలో ఇది ఏదైనా జరిగిందా ద రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వాజ్ మోర్ టు డూ విత్ నేను ఫేస్ చేసిన ప్రెషర్స్ ఆ ఏజ్లో అంటే ఎక్కడో స్టోరీ రెడీ అయ్యాక ఆ క్యారెక్టరైజేషన్ అనేది కొంచెం అలా అయిపోయింది బికాస్ నేను అదే ప్రెషర్ ఫేస్ చేశాను ఇంట్లో అమ్మ అమ్మని కన్విన్స్ చేసి అసలు పెళ్ళి వద్దని అమ్మ చెప్పేసి నాన్న అయితే ఒప్పుకోలేదు సడన్ గా ఒక 1 ఇయర్లో చిన్మయ్యని కలిసాను లవ్లో పడిపోయిన ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానన్న వాళ్ళు చాలా హ్యాపీ బట్ యా సో చిన్మయ్యని కలిసే ముందే ఈ స్టోరీ మొత్తం రెడీ అయిపోయింది సో నో చిన్మయ్యని కలిసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఏం రాలేదు బికాజ్ ఇట్ వాస్ రెడీ మచ్ బిఫోర్ లైక్ ఐ సెడ్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పావా పాట పాడు ఎలా పాడతావు పెళ్లి చూపుల్లో పెళ్లి చూపులు అయితే ఏం జరగలేదు కానీ ఐ హడ్ ఆల్రెడీ హర్డ్ ఆల్ ది సాంగ్స్ హిస్ సాంగ్స్ సో యా అరే యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా బ్రో అందరూ అడుగుతుంటారు నీకు హ్యాపీ కదా ఇంట్లో ఫ్రీ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయని బట్ ఐ హర్డ్ ఇట్స్ అదర్ వే రౌండ్ ఐ హావ్ అ టెరిబుల్ హ్యాబిట్ ఆఫ్ సింగింగ్ ఆల్ ది టైమ్ అండ్ నాట్ హర్డ్ అవును అవును అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ ఐ యామ్ రియల్లీ బేస్ ఉరా అట్ హోమ్ షీల్ కమ్ అండ్ సే లిసన్ ఐ హావ్ అ రికార్డింగ్ టుమారో ప్లీజ్ డోంట్ మేక్ మీ ఫర్గెట్ మ్యూజిక్ వద్దంటది సో ఇంట్లోనైతే మెల్లగా మెల్లగా నేనే పాడుతూ ఉంటా చిన్మయ్య కాదు అన్ఫార్చునేట్లీ సమ్వేర్ సామ్ వాజ్ యునో అ కీ ఫ్యాక్టర్ బిహైండ్ బికాస్ ద కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ రాహుల్ అండ్ దెన్ మీ మీటింగ్ రాహుల్ పరిచయం ఉంది కానీ యాక్టర్గా బట్ యాక్చువల్లీ దట్ వాజ్ వెన్ మీ ఎంగేజ్మెంట్ అప్పుడు అండ్ దెన్ అగైన్ You can explain when she saw the film. Right. We made a debut together in Tamil. Although luckily that wasn't her first release. Yeah, yeah, correct. Release wise, he's her first co-star. Yeah, yeah. And after that, when Sam was having MHSF, when the film was releasing, she said she invited a bunch of her close friends. Right. So she said, come, I'm really nervous and all that. So I came to Hyderabad. Ikkade RK Cineplex lo chusa cinema. చూసి నేను ఫస్ట్ తెలుగు వర్షన్ చూసా చూసి ఐ కేమ్ అండ్ సెడ్ సామ్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ టు పర్ఫార్మ్ సో వెల్ చాలా బాగా చేసావు సినిమాలో ఐ లవ్ ద ఫిల్మ్ బోత్ ఆఫ్ యూ లుక్ లైక్ అ వెరీ ఫ్రెష్ కపుల్ నాకు ఆనెస్ట్లీ తెలుగు వర్షన్ తమిళ్ కన్నా ఇంకా నచ్చింది ఎందుకంటే బోత్ ఆఫ్ యూ వెరీ ఫ్రెష్ అండ్ యంగ్ ఇన్ తమిళ్ దేవర్ బోత్ అరౌండ్ ఫర్ సమ్ 10 ఇయర్స్ సో ఇట్ డెంట్ ఫీల్ లైక్ అ యంగ్ లవ్ స్టోరీ సో ఐ సెడ్ బోత్ ఆఫ్ యూ డన్ అ గ్రేట్ జాబ్ ఐ రియలీ లైక్ ఇట్ యువర్ డబ్బింగ్ హూ ఎవర్ డిడ్ యువర్ డబ్బింగ్ ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఎవరు చెప్పారని She said, "Arey, singer Chinmay, no, she only did dubbing." I said, "Oh, she does dubbing? I didn't know that." She said, "Yeah, yeah, Gautam Menon got her a dub for me and all that." So, Chinmay, Samantha ki first dubbing cheppina ammayi nenu belli chesukunnanu. ఇప్పుడు నా ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ ప్రొడ్యూసర్ ని సమంత పెళ్లి చేసుకున్నాను నాకు అప్పుడు డౌట్ ఉంది అంటే సామ్ చెప్పింది రాహుల్ వాంట్స్ టు కమ్ ఒక స్క్రిప్ట్ నరేట్ చేస్తారంట నాకు ఏంటి అంటే తన యాక్ట్ చేసే సినిమా స్క్రిప్టా దెన్ షీ సెడ్ యు నో నో హి వాంట్స్ టు బికమ్ అ డైరెక్టర్ అప్పుడు నాకు చెప్పింది డ్రీమ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి హి వాస్ ఆల్వేస్ టు బికమ్ అ డైరెక్టర్ ఏదో యాక్టింగ్ ఏదో మధ్యలో ఎంట్రీ నాకు సినిమాలో ఎంట్రీ ఐ గాట్ సో సార్ ఓకే ఎంట్రీ తీసుకున్నాను అంటే యాక్టర్ అయిపోతాం సో ఇప్పుడు బ్యాక్ టు యాక్టింగా లేకపోతే డైరెక్టింగ్ దిస్ విల్ బి ద ప్రయారిటీ ఫర్ షూర్ డైరెక్షన్ బి ద ప్రయారిటీ దిస్ వాస్ ఆల్వేస్ ద డ్రీమ్ సరే కానీ ఖచ్చితంగా యాక్టింగ్ కంటిన్యూ చేస్తా ఇప్పుడు ఏంటంటే
అరే ఏదో ఒక సినిమా చేయాలి, 5 మంత్స్ 6 మంత్స్ బ్రేక్ తీసుకున్నాను, మంచి స్క్రిప్ట్ రాలేదని చెప్పి కాంప్రమైజ్ అయితే చేయను. సో ఇఫ్ యు నో ఇఫ్ ఐ హావ్ టు వెయిట్ లాంగ్ టు గెట్ అ గుడ్ స్క్రిప్ట్ ఐ విల్ గో డెవలప్ మై ఓన్ స్క్రిప్ట్స్ అదర్వైజ్ ఐ విల్ ఐ గో బ్యాక్. బట్ యాజ్ అన్ యాక్టర్ నువ్వు ఎందుకు యూ డిడ్ంట్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద రోల్ లైక్ టు ఎవర్ డైరెక్ట్ యువర్ సెల్ఫ్? ఓకే, యాక్చువల్లీ అబౌట్ 2 ఇయర్స్ బ్యాక్ దేర్ వాజ్ అ ప్రొడ్యూసర్ హుడ్ బిన్ ఇన్ టచ్ విత్ మీ, సెడ్ సినిమా చేద్దాం సినిమా చేద్దాం చాలాసార్లు చెప్పారు. సరే అని ఒకరోజు నేను ఆయన కొన్ని స్క్రిప్ట్లు పంపించారు, ఏం నచ్చలేదు. సో ఒకరోజు నేను పిలిచి ఆయనకు ఒక స్క్రిప్ట్ చెప్పాను, స్క్రిప్ట్ చెప్పి నచ్చిందా అన్నాను. చాలా బాగుందండి చేద్దాం అన్నారు. ఇది నేను యాక్టింగ్ కోసం కాదండి డైరెక్షన్ కోసం చెప్తున్నాను, మీకు నచ్చిందంటే నేను ఏదైనా హీరోని పట్టుకొస్తాను. ఈ సైడ్ అలా కాదండి, నేను మీతో సినిమా తీయాలనుకున్నాను, మీరు యాక్టింగ్ చేస్తే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, మీరు రెండు చేసుకోండి అన్నారు. అప్పుడు ఒక 2-3 డేస్ మేబీ 1 వీక్ ఆలోచించాను, ఏంటి ఇప్పుడు ప్రొడ్యూసర్ దొరుకుతున్నారు చేసేద్దామా, ఇదే కదా డ్రీమ్ అని. బట్ సమ్వేర్ నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ సినిమా ఒకటి ఎన్ని తప్పులు చేస్తానో నాకే తెలియదు, అది ప్రాపర్గా ఒక జాబ్ మీద ఫోకస్ చేసి యూ షుడ్ మినిమైజ్ ద మిస్టేక్స్ యు మేక్. సెకండ్లీ నేను డైరెక్ట్ చేసి నేనే యాక్టింగ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు, ఎవరు సీరియస్గా తీసుకోరు. దే వాంట్ టేక్ మీ సీరియస్లీ యాజ్ అన్ యాక్టర్ నార్ యాజ్ అ డైరెక్టర్. ఎక్కడో వీడి కెరీర్ని బూస్ట్ చేసుకోవడానికి వీడేదో ట్రై చేస్తున్నాడు ప్రయత్నాలు అన్నట్టు అయిపోద్దు. సో ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ అదే మనకి డైరెక్షన్ ప్రయారిటీ కదా, అదే కదా మన డ్రీమ్. సో డైరెక్షన్ చేసినప్పుడు అది మాత్రం చేద్దాం, అప్పుడే జనాలు సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఎక్కడో దిస్ వాజ్ మోర్ ఫన్. సో ఐ అంటే కెమెరా ముందు ఉండడం నాకు దిస్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎంజాయబుల్ ఫర్ మీ. సో రెండు ఎందుకు ఆరామ్సే కెమెరా వెనకండి హ్యాపీగా చేద్దాం. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాస్ తీసుకున్నాం నాకు దొరికిన స్టోరీ, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాస్ కళ్ళ ముందు కనపడుతుంది అవుట్ ఆఫ్ షేప్ కంప్లీట్లీ. 6 ఇయర్స్ 7 ఇయర్స్గా చేసిన డైటింగ్ మొత్తం పక్కన పెట్టేసి ఏం కావాలో తిన్నాను. యునో నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు కిషోర్ సీన్లో ఉన్నానంటే ఇట్స్ లైక్ ఓ గాడ్ ఇప్పుడు కిషోర్తో ఎలా యాక్ట్ చేయాలని. ఎందుకంటే తన్ వాట్ ఎవర్ హీ డస్ అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది సీన్లో, యునో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ తను ఎంత ఇంప్రూవైజ్ చేస్తారంటే యూజువలీ ఒక యాక్టర్ అయితే వి నో సరే ఇలా రియాక్ట్ అవుతారు ఇలా రియాక్ట్ అవుతారు యునో, బట్ కిషోర్ ఎవ్రీ టేక్ ఏదో కొత్త సర్ప్రైజ్ ఇస్తాడు. So it's very hard to act with him. So did you guys have the same problem? You had seen, you didn't have I think to. I have only one scene with him in the film. With me, so God, he's chala baag osta undi, but he did something unexpected navesan. So ela aithe chala sarthi. And he has one innocent face ante kaani enta mischievous aithe lopala baita ok innocent good boy, you know, I don't know anything laga anpistadu. We had a signature tune for his entry exit wherever he comes. So I think that will be more ante chusinappudu that will stay with the character anukuntunnam. Initially started as a cheesy tone, right, but ended up liking it more, right, like you know, right. We missed that tone ada teesesam oka point of time. Okay, then okay. Again Rahul only asked me lela adunchu somewhere it is okay. Ringing in head again, okay. And again, yeah, so whenever he comes there's some signature tone happens, so I think that will be. And the second half nen ok movie ok 4-5 times chusanu ippudu varaku. I think every time I watched it, second half orange juice scene kosam I'll be waiting. Okay, this is coming now, now let's get ready. It's how many ever times you watch it, that scene aithe is hilarious. Fabulous actor. And also Rahul Ramakrishna. Nen eppudu tanto work cheyala, but I'm a huge fan of him. Right. I've seen his short films. Oh, Sainma? Sainma, yeah, that's Sainma. I love Sainma, so you know, I really look forward to the role. Yeah, Tanvada in each movie is doing something different. So again ee cinema lo ever expect cheyaru aa role lo vastundani, so it will be like a breath of fresh air atla ani kanipinchinappudu. I got scared of him because he was in the character. I was like, what kind of person he is? So serious on set, so I got scared. But he's sweet, he's being sweet to me. A glass irakotte improvisation na scene lo unda edi a glass or fatna, yeah, especially that glass wala scene it was so, so you scary didn't know for that me. Was happening. No, no, I got scared. I was like, what the? I don't think it was in the original draft of the script, but before we went to set I kind of had it written and I told him to do this. No, but it's a superb mix. Ante maulga everyone thinks of him as a comedian, kaani ikkada serious ga oka entry isthave police officer ga. No one will expect him to come in as a police officer, and I love the way oka serious scene nunchi how that scene blends into a, you know, entertainment scene. So right. And she has the last laugh. Amma ikoka manchi mass scene undi cinema lo. Avunu, yeah, one of my favorite scene. Ee cinema lo ma heroine ki manchi mass scene undi, ma hero full glamour quotient opposite.
బాక్సర్స్ కూడా వేయించాడు, షార్ట్స్ అంటున్నా ఒకేసారి బాక్సర్స్ వేయించాడు. చూసాం ట్రైలర్ లో బాక్సర్స్, ఆ లూజ్ బాక్సర్స్ కూడా కాదు, ఆ టైట్ వెల్ ఫిట్టెడ్ స్పీడో టైప్ బాక్సర్స్. ఐ యాక్చువల్లీ ఆస్క్ ఫర్ బికినీ బ్రీఫ్స్, హి సెడ్ నేను చెప్పా బ్రో నువ్వు వేసుకుని నువ్వు వేసుకుని ఎలా చేయాలో చూపించు, నేను వేసుకుంటాను అన్నాను, వేసుకోలేదు పాపం. How lucky I am to have such a lovely director who doesn't want to project his actress as a, you know, glamorous thing. Anjali is like that. I mean, Anjali can't Anjali, be like that. Can't be like that, yeah. But how did you enjoy doing that mask scene, your punch dialogue? Oh, God, it's my favorite scene. And when you explained me, I got so excited. Oh, my God, I got to do this. Because I'm a huge fan of, you know, mask, what do you call it, mask characters. I'm like, I wanted to play some character like that, because I think I feel that I am Mars inside. So from inside. Okay. Please clarify that the character is not Mars. Character is not Mars. I am Ruhani is Mars from deep inside. So I got the very happy, very very happy. It was fun. We'll definitely get to do more Mars movies. Yeah, I wish I could do. So what do you feel, Rahul? Ante cinema release ayin tarvata all the confused 32-year-old unmarried boys, you think they'll be convinced to get married? Em antavu Sushant? As a married man, I would definitely say nenu aa 27 28 age lo unnappudu assal pelloddanukona are risk evoddanukona, and it's good fun, man. I like being married. Absolutely. I think if you find the right person, kachithanga life baane untundi. It's అంటే మన ఎక్కడో మన బ్యాచులర్ లైఫ్ ఆ కంఫర్ట్ ని కాంప్రమైజ్ చేసినట్టు ఉండదు. ఇట్స్ ఓన్లీ లైక్ సంబడీ యాడింగ్ మోర్ వాల్యూ టు యువర్ లైఫ్. సార్ మీరు బాగానే ఎదుక్కున్నారు కాబట్టి హ్యాపీ హ్యాపీ అంటున్నారు, అలా అందరూ దొరకాలి కదా. ఎదుక్కున్నారంటే అంటే మేము అరే అమ్మాయిని వెతకాలని చెప్పి అలా జరిగింది. అలా జరిగిపోయిందా? ఎన్ని ఇయర్స్ వెతకు, సరే ఎన్ని ఇయర్స్ వెతకలేదు. కానీ నువ్వు సినిమాలో కూడా మన డైలాగ్ లేసావు, అంటే హైదరాబాద్ లో మంచి అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు టూరిస్ట్ అని అమ్మాయికి ఒక పంచి ఇవ్వాలి కదా. సో అబ్బాయిలు చాలా మంది ట్విట్టర్ లో పెట్టారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏంటి మేము హైదరాబాద్ లో అందరు టూరిస్ట్ అని. రుహాని అడగండి, నాకు తెలియదు. వాట్ యు ఫీల్ రుహాని ఇఫ్ యు సీ అ nice looking guy in Hyderabad? Yeah, he's a tourist kind of tour, right? Or are there really a lot of nice looking guys in Hyderabad? Yeah, that's true, of course. Two of you sitting next to me, so the whole ugly family is that way, full yeah of they are so good handsome. One of the most good looking families in the industry. Yeah, sure. Don't ask me who's the most handsome guy. Who is it? Actually, okay, so I'll reveal. I had huge crush on Nagarjuna sir when I watched his film. I don't remember the film, but Gali Mein Aaj Chand Nikla. The Hindi film opposite Pooja Bhatt. Oh God, I had huge. I think sir was in the flashback episode of Sakhar. Yeah. I had huge crush on him when I was kid. Still I have. He looks so handsome. He conquered hearts around the country. Yeah. My Greek weirdo Max sir. Exactly. He really loved your performance. Oh boy, it's a big thing for me. Yeah. He came out and he was raving about you. You can ask Shay. Yeah, he was raving about you. He was raving about Anu ma'am and Rohini ma'am as well. He said they're very, very good in the film. And I said, ekado cinema, naak real ga enduku anipinchinante, all performances are good. Yeah. And he loved your music in the film. Oh, yeah. That, sir, actually, fortunate to meet him at the మనం ఆ రోజు చూసి డిటిఎస్ డిటిఎస్ లో చూసాం. సో నాకు కూడా అంటే గూస్ బంప్స్ టైం, లైక్ యూనో నాగ్ సార్ ని ఫస్ట్ టైం కలిసి వీ షుక్ హ్యాండ్స్, దెన్ సర్ వాస్ సేయింగ్ సమ్ నైస్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ద మ్యూజిక్. సో చాలా ఎనర్జీ బూస్ట్ ఫర్ మీ ఆల్సో టు గ్రో ఇన్ మై మ్యూజిక్ అండ్ స్టఫ్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను అనుకోలేదు బ్రో సార్ అంత కేర్ తీసుకుంటాను, నేను సో కైండ్ సో వార్మ్. 5 సార్లు చూసుంటారు సినిమా, నేను అస్సలు అనుకోలేదు. He's really, really warm, affectionate person. Such a warm aura around him. So, big thanks to you. No, come on. Yes. You and Sam. Yeah. Sam watched it first. People wanted us to discuss that. Actually, ఏం జరిగిందంటే సినిమా తీసాక నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వెండ్ల కిషోర్, శేషు, సామ్, దేర్ ఆల్ రకుల్, సమ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ఐ వాంటెడ్ టు షో ఇట్ టు సమ్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ అన్ ఒపీనియన్ సెకండ్ కట్ థర్డ్ కట్కి వెళ్ళే ముందు. సో అప్పుడు సామ్ సెడ్, నువ్వు సినిమా తీసావు కదా బాగానే తీసావా, నాకు భయం వేస్తుంది, నువ్వు తీసుకొని చూపించనింది. So I showed it to her and I think she told you, yeah, she watched she only the first half. First half choose naaku cheppindi cinema chaala baagundani. Then that's when, you know, I said, hey, you know, show us the film and this and that, and ochi choopichavu.
అప్పుడు కూడా నేను ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూశాను, తర్వాత యూనో సెకండ్ హాఫ్ చూశాను. అప్పుడు నాకు విపరీతంగా నచ్చి ఎలాగో యూనో ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పి వెళ్ళి నాన్నకు చెప్పాను. సో అండ్ ఫ్రమ్ దేర్ యా అండ్ లక్లీ ఇట్స్ సుశాంత్ సో మై బ్రదర్ ఇన్ ద ఫిల్మ్ సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ యూనో రియలీ వెల్. ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే మనందరికి మంచి సినిమా రావాలని దట్స్ ది ఎయిమ్. యా యా ప్లీజ్ కమ్ అండ్ వాచ్ చీలా సౌ ఇన్ థియేటర్స్ అండ్ వీ ఆల్ థింక్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ నేను చెప్పినట్టు థియేటర్స్లో చూడండి, దయచేసి పైరసీ డిస్కరేజ్ చేయండి. థ్యాంక్ యూ.